బకెట్ సరిపోతుందేమో. అయ్యా ఎంతసేపు ఈ చాగరాయి కృతులు వినలేక చస్తున్నావు, అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. అమ్మయ్యా ఏమయ్య హనుమశాస్త్రి గురుజీ చాలా ప్రశాంతంగా ఉంది ఈ కథలో. కనీసం గుణితారనే ఉత్తరం ఎవరికైనా, కాని సాగదీసి కాని దిగ్గొడితే కాని ఎగ్గొడితే కాని ఎగ్గొట్టి తెగ్గొడితే కయ్యి, కాని ఒంగోబెట్టి ఎక్కువ కాని ఒంగోబెట్టి సాగదీస్తే ఎక్కువ, కాకి కితకితలెడితే కాకి పక్కన లంపకాయ కొట్టు, రెండు లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు? అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? పదైనా పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగగి బాగగి అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? మాట్లా కదా.